హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, 190 లీటర్, అంటే స్టార్టింగ్ సైజే. ఇది వచ్చి మరీ ఓల్డ్ మోడల్ అని చెప్పలేము, కొంచెం ఓల్డ్ మోడలే. కానీ ఇది ప్రాబ్లం ఏమంటే ఆ డోర్ మొత్తం చాలా వికారంగా ఉండదన్నమాట. అది దేని అంత నీట్గా వాడినారో తెలియలేదు, అంటే వాడకం అట్లా ఉండదన్నమాట. అంటే మనం మామూలుగా మనం ఏదైనా పని చేస్తా వచ్చి అటెండ్ చేయి పట్టడం, చెమ్మ పడడం ఆ విధంగా ఉండిందంటే అక్కడ మరక ఆ చెమ్మ ఈ రెండు చేరిపోయిందంటే మనకు అక్కడ పెయింట్ అనేది లేసిపోవడం, సిలుం పట్టడం, నల్లంగా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం చాలా ఖర్చు తక్కువతో మన ఇంట్లో మనమే చేసుకుంటే ఎంత నీట్గా తక్కువ ఖర్చుతో చేయబోతాం అనేది చూడబోతున్నాము. ఒక 150 రూపాయలు ఉంటే ఎక్కువ మన ఫ్రిడ్జ్ని పాత ఫ్రిడ్జ్ నుంచి ఒక కొత్త లుక్కి మనం మార్చేయవచ్చు. ఫస్ట్ వచ్చి దానికి మనం పెయింట్ వేసే ముందు ఆ హ్యాండిల్ పిడి అనేది మనం ఇప్పించాలన్నమాట. ఇప్పిన తర్వాత మనం వెనకాల వచ్చి అది ఎంత దూరం లేసుకుని ఉండదని చూసుకునేసి కొంచెం రఫ్ పేపర్ పెట్టి ఫస్ట్ నీట్గా తీసేసి దాని తర్వాత నైస్ చేయాల్సి వస్తుంది. అంతకుముందు అక్కడ దానిపైన ఉన్న మరకని మనం ఫస్ట్ నీట్గా కడిగేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది మనం ఎంత దాకా మనం రఫ్ చేయాల్సి వస్తుంది అనేది. ఫస్ట్ పిడి ఇప్పేసి నీట్గా కడగాల్సి వస్తుంది. మనం మామూలుగా సర్ఫ్ వాటర్ వేసుకునేసి మనం దాన్ని మనం క్లీన్ చేసేటప్పుడే ఒక సైడ్ మరక అన్ని బాగా నీట్గా క్లీన్ అయిపోతూ ఉంది. వీలైన వరకు మనం క్లీనింగ్లోనే ఒక రకంగా నీట్గా మనం చేసిన తర్వాత ఎక్కడెక్కడ పెయింట్ అనేది లేసిపోయి ఉండదు, సిలిం పట్టు ఉండదు అని చూసుకుని దాని వరకు మనం అంటే టింకరింగ్ ఇవన్నీ లేకుండా సింపుల్గా మనం ఎట్ట మనం ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ని చూడడానికి బాగా లుక్గా రెడీ చేయాలా అనేది చూడబోతున్నాము. ఇప్పుడు వచ్చి కొంచెం ఎక్కువ లేసిన ప్లేస్లో రఫ్ పేపర్ వేసుకొని కొంచెం అట్ట గోకినట్టు కొంచెం లోడినట్టు గోకి తీసేయాలా. దాని తర్వాత మనం నీట్ క్లీన్ చేసి నైస్ పేపర్ వేసి మనం పైన రుద్దేటప్పుడు ఒక లేయర్ పెయింట్ పైన ఉన్న ఒక లేయర్ వరకు లేస్తుంది. అప్పుడు మనకు సర్ఫస్ వచ్చి స్మూత్గా వచ్చేస్తుంది. దాని తర్వాత పెయింట్ మనం వేసేటప్పుడు నీట్గా ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఫ్రిడ్జ్ డోర్ మనం నీట్గా పెయింటింగ్ చేసిన తర్వాత మనం హ్యాండిల్కి వచ్చి పిడికి వచ్చి మనం వేరే కలర్ అయిపోతున్నాము. దాంట్లో దానిపైన వచ్చి గ్రే లాగా ఒక కలరు, అంటే నికెల్ కోటింగ్ ఉండి ఉంటుంది, కింద ఉండేది వచ్చి గ్రే లాగా లేదా సిల్వర్ అట్ట మిక్స్ అయినట్టు ఉండి ఉంటుంది అనమాట. దాన్ని మనం అది కూడా నల్లంగా అయిపో ఉండదు. మనం ఏం చేయాలంటే దాన్ని కూడా మనం నైస్ పేపర్ వేసి నీట్గా రఫ్ చేసేసి నీట్గా కడిగిన తర్వాత దానికి వచ్చి మనం బ్లాక్ వేసేయబోతున్నాము. ఈ బ్లాకు వెనకాల సిల్వరు మనకు చూసేదానికి చాలా గ్రాండ్గా ఉంటుంది లుక్ చూడడానికి.
కడిగి ఆరబెట్టిన తర్వాత బాగా ఆరిన తర్వాత వేయాల. పైన వచ్చి మనం ఎక్స్ట్రా పడకుండా ఉండేదానికి ఇన్సులేషన్ టేప్ వేస్తున్నాము. దానికైతే గ్లాస్ టేప్ వేస్తే మేలే. ఒకవేళ ఆ విధంగా మనం టేప్ వేయకుండా కొట్టినా కూడా ఎక్స్ట్రా పడిందని టర్పంటాయిల్ పెట్టి అప్పటికప్పుడు తుడిచేస్తే పోతుంది, కానీ లేట్ చేయకూడదు. ఇప్పుడు బ్లాక్ వచ్చి మనం పిడికేస్తున్నాం అన్నమాట. ఈ పెయింట్లు వచ్చి మనం మామూలుగా వచ్చి బైక్ స్పేర్స్ అంగడిలోనూ లేదు పెయింట్ పెద్ద పెయింట్ షాప్లోనూ ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ సిల్వరు, అది సిల్వర్ డోర్ కాబట్టి మనం సిల్వర్ వేస్తున్నాము. దానికి ఆపోజిట్ బ్లాక్ బాగుంటుంది అనేసి మనం బ్లాక్ వేస్తున్నాము. లేదు దీనికి మనం ఇంకేదైనా కలర్ వేసుకుంటాము అంటే మన ఇష్టం. మనకు ఆ వైట్కి ఆపోజిట్ కలర్ ఏదైనా మనకు చూడడానికి బాగుంటుంది. ఈ సిల్వర్ పెయింట్ అనేది మన స్ప్రే పెయింట్ కొట్టేటప్పుడు ఒక పర్టికులర్ డిస్టెన్స్ అనేది నీట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడే ఆ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అట్లా కొడతా కొడతా బ్రిడ్జి ఆ డోర్ దగ్గరికి మనం స్ప్రేటిని ఎత్తుకుని వెళ్ళిపోతే మనకు ముద్దగా ఒకే ప్లేస్లో పడిపోతుంది. అప్పుడు మనం ఏం చేసినా అది పోవాలంటే మళ్ళీ మొత్తం మనం తుడుచుకునేసి ఆడ మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. ఎట్టయినా అది ఫినిషింగ్లో మచ్చపడినట్టే ఉంటుంది అనమాట. కొట్టేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా నీట్గా ఒకే డిస్టెన్స్లో మనం ఒక ముక్కాలు అడుగు పైన మనం పెట్టి కొట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది. డోర్ వరకు నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన మనం పిడి అనేది బిగించేసి ఆ పైన పిడికి పైన ఉండే క్యాప్ కూడా మనం ప్రెస్సింగ్ టైప్ ఉంటుంది, దాన్ని వేసేస్తే మనకు ఫ్రిడ్జ్ వర్క్ అనేది మనం కంప్లీట్ అయిపోతుంది. మంచి మనకు ఇంట్లో నీట్గా ఒక ఫ్రిడ్జ్ ఇంతకు ముందు ఉన్న ఫ్రిడ్జ్కి ఇప్పుడు ఉన్న ఫ్రిడ్జ్కి తేడా అనేది మనకే చాలా తెలుస్తుంది అనమాట, నీట్గా ఉండదనేసి. పిడి బిగిచ్చేసినాము. ఇప్పుడు వచ్చి దీనికి వచ్చి ఆ కప్పు పైన మనం అది ప్రెస్సింగ్ టైప్ లాక్లు ఉంటుంది, ఇది ఇప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇప్పాల. ఆ లాక్లు ఇరిగిపోయిందంటే మళ్ళీ ఆ క్యాప్ అనేది లాక్ అవ్వదనమాట. ఫ్రిడ్జ్ అయితే నీట్గా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా, నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్కి వచ్చి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చి వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని.